అయ్ ఈ మధ్య నేనంటే లెక్క లేకుండా పోయింది నీకు. మరి కూరలో కరేపాకు తీసేసరికి తీసి పారేస్తున్నావు. అవునండి, కరేపాకు అనేసరికి గుర్తొచ్చింది, వెళ్ళి కరేపాకు పొడి చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయేది కరివేపాకు పొడి. కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, ఆవాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, పచ్చిశనగపప్పు, తెల్లగడ్డలు, జీలకర్ర, కరివేపాకు, చింతపండు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. దీన్ని బాగా వేయించుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, బాగా వేగింది. ఇట్లా బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని వేరే డిష్లోకి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ నూనె వేసుకోవాలి 2 స్పూన్లు. దీనిలో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దానిలో ఎండుమిరపకాయలు వేసుకోవాలి 20-15, మనం తినే కారాన్ని బట్టి. బాగా కారం తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ, లేకపోతే కొంచెం తక్కువ. ఇది కూడా సిమ్లో పెట్టుకొని బాగా వేగే వరకు వేయించుకోవాలి. వేగుతున్నాయి కదా మిరపకాయలు. ఇప్పుడు వేగే మిరపకాయల్లో తెల్లగడ్డలు వేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, బాగా వేగిపోయినాయి తెల్లగడ్డలు 2 మిరపకాయలు. వీటిని కూడా బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక 3 స్పూన్ల నూనె వేసుకొని దానిలో ముందుగా పచ్చిశనగపప్పు, ఈ గ్లాస్ అండి, ఈ గ్లాస్కి సగానికి కొలత తీసుకున్నాను, 1/2 గ్లాస్ పచ్చిశనగపప్పు, 1/2 గ్లాస్ మినప్పప్పు, 1/2 గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 2 స్పూన్లు ఆవాలు, దానిలోకి సరిపడ జీలకర్ర 1/2 స్పూన్ జీలకర్ర మొత్తం వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఇంగువ 1 నిమిషం, ఇంగువ కూడా వేసుకోవాలి 2. చూసారుగా, ఇంగువ మంచి వాసన వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. తెల్లగడ్డలు కానీ, ఇంగువ, ధనియాలు, మిరియాలు అన్నీ ఆరోగ్యానికి మంచిది. ఇలా బాగా వేగాలి. కొంచెం హైలో పెట్టుకుంటే, మరీ హై కాకుండా కొంచెం ఆవాలు అవి బాగా వేగుతాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఆవాలు కూడా 1-2 నిమిషాలు పడుతుంది. ఆవాలు కూడా చిటపటా చిటపటా అంటున్నాయి. బాగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు అన్నీ వేగిపోయాయి. జీలకర్ర, ఇంగువ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం. స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారు కదండి, ఈ చింతపండు, ఇంత చింతపండు వేసుకోవాలి దానికి. దానికి ఉప్పు మీకు ఎంత అనిపిస్తే అంత వేసుకోండి, మీ రుచికి తగ్గ అంతవరకు వేస్తున్నాను, సరిపోతుంది.
ఉప్పు కొంచెం ఉప్పు కారం తినే వాళ్ళని కొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసేస్తే తిరగమాత మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు చల్లారనిచ్చి దీన్ని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవడమే ఒక 5 నిమిషాలు ఆగి చల్లారాలి బాగా మళ్ళీ మిక్సీ వేసుకుందాం 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ముందుగా చల్లార పెట్టుకున్న కరివేపాకు ఎండమిరపకాయలు తెల్లగడ్డలు ముందు మిక్సీ పట్టేసుకుంటే ఫస్ట్ తర్వాత ఆ తిరగమాత మిక్సీ వేసుకుందాం ఈ కరివేపాకు సగం మెదిగిపోయిందన్నమాట ఇప్పుడు ఆ కొరవ తిరగమాత మొత్తం వేసేసి తిప్పుకొని బరగ్గా తిప్పుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా తిప్పకూడదు చూసారుగా బాగా బరగ్గా బాగా మెదిగింది దీన్ని ఇప్పుడు డిష్ లోకి తీసుకుందాం ఇది అన్నంలోకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దోశ ఇడ్లీ అన్ని టిఫిన్లకి చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బరక్క పట్టుకొని కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు తగ్గితే వేసుకోండి మిరపకాయలు కూడా మనం ఒక 12 13 మిరపకాయలు వేసాం కాబట్టి సరిపోతుంది ఉప్పు అలా చాలకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఇట్లా బరగ్గా వేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కామెంట్స్ చేయండి చాలా బాగుంటుంది మీకు అసలు అనుమానమే అక్కర్లేదు చాలా చాలా బాగుంటుంది తెల్లగడ్డ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు వద్దనుకుంటే మానుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇది బాగా చల్లారబెట్టుకొని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఒక 15-20 రోజులు మంచి వాసన వెదజల్లుతూ చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ